back to our channel, me Telangna pilla varalaxmi. So, this video is chala chala simple and koncham heavy work anaithe cheppochu. So, chala easy ga ayipothundi anamata. So, ayinantha matiku meeku koncham easy ga ayipoye vidhangane nenu meeku explain cheyadam jarugutundi anamata. So, nachithe ganaka kachithanga oka like kotti naaku support cheyandi. Ee video ganaka first time evaraina chuse subscribe chesukoni pakkana bell icon click chesi nenu chese pratti oka video meeku avasaram anamata. Atla mee friends ki kuda share cheyandi, vallu kuda kotta kotta ideas anedi telusukuntu untaru. Okay na? So, ఈ రోజు అయితే చాలా బాగుంటది. సో నచ్చితే గనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ సో ముందుగాలైతే నేను జెరీ థ్రెడ్ తోటి రెండు వరుసలు చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్ అనేది కుట్టుకున్నాను అనమాట. దాని తర్వాత చిన్నవి యాంటిక్ బీట్స్ అనేటివి తీసుకున్నాను. చాలా చిన్న సైజు ఉంటాయన్నమాట. సో వీటిని సిల్క్ థ్రెడ్తో నెడిల్లోకి ఎక్కించేసుకొని దాని తర్వాత నేను ఇంతకు ప్రీవియస్ వీడియోలో కూడా బీట్స్ ఎట్లా కుట్టుకోవాలని చెప్పేసి చూపించిన సేమ్ అదే విధంగా ఈ బీట్స్ కూడా కుట్టుకున్నాను అనమాట. చాలా చిన్నగా ఉంటాయన్నమాట. సో అందుకనేసి ఒక మూడు నాలుగు అట్లా తీసేసుకొని నెడిల్లోకి ఎక్కించేసుకొని నెడిల్ అనేది కిందికి అనేసి దాని తర్వాత ఏదైతే లాస్ట్ బీట్ ఉంటుందో ఆ లాస్ట్ బీట్ నుంచి కొంచెం వెనకాల నీడిల్ పైకి అనేసి మళ్ళా ఆ లాస్ట్ బీట్లో నుంచి నీడిల్ అనేది బయటికి తీసేయాలన్నమాట. లేదు ఇలా కాకుండా ఇంకో రకంగా ఈ విధంగా కొట్టుకోవాలి అంటే మూడు నాలుగు అట్లా బీట్స్ అనేటివి నీడిల్లోకి ఎక్కించేసుకొని దాని తర్వాత వాటిని అక్కడక్కడ టాకల్ అనేటివి వేసేసుకోవాలి. ఇలా కూడా కాదు మనకు అటు ఇటు అవుతుంది అనుకుంటే కనుక మొత్తం కూడా గ్లూ అనేది అతికిచ్చేసుకొని అన్ని బీట్స్ అనేటివి నీడిల్లోకి ఎక్కించేసుకొని అన్నీ కూడా కరెక్ట్గా సమానంగా ఉండేలా చూసుకొని ఆ తర్వాత వాటిని నీడిల్ అనేది కింది కానీ దాని తర్వాత అక్కడక్కడ టాకల్ అనేటివి వేసేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం గ్లూ అనేది అతికిచ్చేసుకొని మొత్తం ఒకేసారి అతికిచ్చేసుకొని దాని తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత టాకల్ అట్టేసేసుకుంటే సరిపోతాయి అన్నమాట. సో చాలా చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట బీట్స్ కుట్టుకోవడం అనేది. కాకపోతే కొంచెం పేషెన్సీ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది తర్వాత అటు ఇటు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి కొంచెం కేర్ఫుల్గా మనం వీటిని కుట్టుకుంటే మాత్రం ఫినిషింగ్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్నమాట. సో ఇప్పటిదాకా అయితే నాకు సపోర్ట్ చేసిన చాలామందికి చాలా చాలా థ్యాంక్స్. అట్లానే నా వీడియోస్ అయితే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అట్లనే ఎవరైతే మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? అట్లనే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. నా ఛానల్లో మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి, మగానికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ లో ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? దాని తర్వాత స్టోన్ లేస్ అనేది ఈ విధంగా గ్లూ పెట్టేసి అతికిచ్చేసుకున్నాను అనమాట. దాన్ని కూడా డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టాకల్ అనేటివి వేసేసుకోవాలి. సో సేమ్ మళ్ళీ ఫస్ట్ లైన్ ఏ విధంగా అయితే బీట్స్ కుట్టుకున్నామో సెకండ్ లైన్ కూడా అట్లనే బీట్స్ అనేటివి కుట్టేసేసుకున్నాను అనమాట. సో మీరు అతికించుకోవడమే కాకుండా టాకల్ అనేటివి ఖచ్చితంగా వేసుకుంటే కనుక స్టాండర్డ్గా ఉంటుంది. అట్లనే ఏదైనా తట్టుకున్నా కూడా అటు ఇటు పోకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా టాకల్ అనేటివి వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట. సో మీకు నచ్చిన కుందన్స్ అట్లనే కలర్ కాంబినేషన్ని బట్టి మీరు తీసుకొని చూస్ చేసుకోండి, చాలా బాగా వస్తాయన్నమాట ఈ వర్క్ అనేది. సో దాని తర్వాత కొంచెం డిస్టెన్స్లో నేను ఈ విధంగా కుందన్స్ అనేటివి ఫ్యాబ్రిక్లతో అతికిచ్చేసేసుకున్నాను అనమాట. కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు గ్యాప్ పెట్టేసుకొని అతికిచ్చేసుకోవాలన్నమాట. సో అవన్నీ డ్రై అయిపోయిన తర్వాత నేను చిన్నవి ముత్యాలు అనేటివి తీసుకున్నాను అనమాట. అవి చాలా చిన్నగా ఉంటాయి. వీటిని ఏం చేసిన అంటే నార్మల్గా నీడిల్లోకి ఎక్కేసేసుకొని దాని తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసుకొని అవి అటు ఇటు జరగకుండా స్టాండర్డ్గా ఉండడం కోసం అని చెప్పి గ్లూ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట. దాని తర్వాత నీడిల్ కింది కని అక్కడక్కడ టాకల్ అనేటివి వేసేసుకున్నాను అనమాట. సో సేమ్ ఇదే విధంగా కూడా మళ్ళీ పెద్ద సైజువి యాంటిక్ బీట్స్ తీసుకున్నాను అనమాట, గోల్డ్ కలర్వి వీడియోలో చూపిస్తున్నట్టు. సేమ్ అదే ప్రొసీజర్ అనేది నేను కంటిన్యూ చేసేసిన అనమాట. సో
మీరు గ్లూ పెట్టుకుంటే కనుక కొంచెం అటు ఇటు జరగకుండా కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నది కుందన్ కాకుండా మీరు కొంచెం పెద్ద కుందన్ ఉంటే కనుక అవి ట్రై చేయండి. ఇంకా కొంచెం షేప్ అనేది ఇంకా బాగా వస్తుంది అన్నమాట. సో నేను చిన్న సైజు కుందన్ తీసుకోవడం వల్ల కొంచెం సైజ్ అనేది అటు ఇటు అయిపోయింది అనమాట దాని షేప్ అనేది. సో మీరైతే కొంచెం పెద్ద సైజ్ది కుందన్ ట్రై చేయండి. సో ఫైనల్గా మొత్తం ఇట్లా అయితే అయి వచ్చేసింది అనమాట. దాని తర్వాత ఏం చేసిన అంటే యాంకర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట. సో లవంగం స్టిచ్ అనేది నేను చాలా వీడియోలో మీకు చూపించిన, సో సేమ్ అదే లవంగం స్టిచ్ అనేది కూడా ఇక్కడ నేను ట్రై చేసిన అనమాట. సో ఏం లేదు, నీడిల్ పైకి అనేసుకొని కొంచెం దూరంలో ఒక 3-4 చుట్లు అనేది చుట్టేసుకొని నీడిల్ అనేది లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకొని థ్రెడ్ అనేది కిందికి లాగేసేయాలన్నమాట. సో చాలా చాలా ఈజీగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు కనుక మీరు చేస్తే తొందరగా లవంగం స్టిచ్ అనేది కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇట్లా వచ్చేసింది. దాని తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్లో నేను ఏం చేసిన అంటే ముడి కుట్టేసుకున్నాను అనమాట. సో ఇది కూడా సేమ్ లవంగం స్టిచ్లానే ఉంటుంది, కాకపోతే ఎక్కడైతే నిడిల్ పైకి అనేసి మనం చుట్లు చుడతామో నిడిల్ అక్కడే కుచ్చేసి మనము ఈ వర్క్ అనేది ఫినిష్ చేస్తామన్నమాట. సో చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో మొత్తం కూడా కంప్లీట్గా వేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉంది, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే వర్క్ అనమాట. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అట్లనే నాకు సపోర్ట్ చేయండి. అట్లనే మీకు ఇక్కడ ఎంప్టీగా ఇది నేను ఫ్రంట్ పార్ట్ చూపించిన కాబట్టి సేమ్ ఆ బ్యాక్ కానీ అట్లనే హ్యాండ్స్కి సేమ్ అలానే చేయండి. అట్లనే ఎంటీగా ఉన్న ప్లేస్లో అయితే మీరు లవంగం స్టిచ్ కానీ లేదంటే నేను ముడి కొట్టి చూపించిన కదా దాంతోటైనా కానీ మీరు అక్కడక్కడ ఫిల్ చేసేసుకుంటే సెట్ అయిపోతాయి అన్నమాట. సో సేమ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి కూడా ఇదే వచ్చేస్తుంది కంటిన్యూగా. సో ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అట్లనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్కటి మీ దాకోసం అన్నమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది. మీ తెలంగాణ పిల్ల అప్పటి వరకు అయితే ఉంటాం మళ్ళీ.